హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజైతే మనకి ఏ ఫంక్షన్కైనా ఏ పండగలకైనా చిటికలో చేతులకి గోరింటక పెట్టుకుని వెళ్ళిపోవచ్చండి. దానికోసమే నేను ఈ డిప్ హెన్నా తీసుకున్నానండి. ఇది నేను మీషోలో తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసి నాకు 180 రూపీస్ పడిందండి. దీని కోడ్ కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, చూడండి. నేనైతే రెడ్ కలర్ తీసుకున్నాను. వీటిలో 3 కలర్స్ ఉంటాయండి, రెడ్ కలరు, బ్రౌన్ కలరు, బ్లాక్ కలరు. ఒకసారి ఈ రెడ్ కలర్ ట్రై చేద్దాం కదని తీసుకున్నాను. ఎలా ఉంటుంది, బాగా పండుతుందా లేదా, ఎన్ని రోజులు ఉంటుంది, ఎలా పెట్టుకోవాలి అనేవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తానండి. ఇది ఒక చిన్న సీసాలో హెన్న పెట్టేసి ఉంటుందండి. ఇది మొత్తం సీల్ చేసే ఉంటుందండి, ఓపెన్లో అయితే ఉండదు. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి ఒకసారి పెట్టుకొని రివ్యూ అయితే ఇస్తున్నాను. అంటే ఇది ఎలా పనిచేస్తుందో ముందు నాకు తెలిస్తేనే కదా మీకు చెప్పగలను. అందుకనే నేను ఆల్రెడీ పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను మీకు ఎలా పెట్టుకోవాలని చూపిస్తాను. దీంట్లో మొత్తం ఇలా హెన్న నిండుగా ఉంటుందండి, పేస్ట్లా ఉంటుంది, అంత లిక్విడ్లా ఉండదు. మనం బెల్లం గోరింట కొంచెం లిక్విడ్లా చేసుకుంటాం కదండి, అది కూడా చాలా బాగా పండుతుంది. నేను ఆ వీడియో కూడా పెట్టానండి, ఒకసారి ఎవరికైనా చూడాలి అనుకుంటే ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి. నాకు ఆ బెల్లం గోరింటాకు అలాగే ఈ డిప్ హెన్న రెండు ఒకేలా ఉన్నట్టు అనిపించాయి, అందుకని చెప్తున్నాను. ముందుగా అయితే ఈ డిప్ హెన్న పెట్టుకోవడానికి మనం ముందుగా ఫింగర్స్కి ఇలాంటి ట్రాన్స్పరెంట్ టేప్ ఉంటుంది కదండి, ఈ టేప్ ఏమొచ్చి ఇలా ఫింగర్స్కి మొత్తం ఇలా చుట్టేసుకోవాలి. అంటే మీకు గోరింటాకు ఎంతవరకు కావాలో ఆ ప్లేస్లో చుట్టుకుంటే సరిపోతుందండి. అన్ని ఫింగర్స్కి కూడా ఈ విధంగానే పెట్టేసుకోవాలండి. ఎందుకంటే మనం ఫింగరు దీంట్లో డిప్ చేసేటప్పుడు అది కొంతవరకు వచ్చి ఆగిపోయేటట్టు మనం ఈ ప్లాస్టర్ అయితే చుట్టుకుంటాము. కొన్ని హెన్నాస్కి అయితే ఇలా ప్లాస్టర్స్ కూడా వాళ్ళే ఇస్తున్నారండి, అవి నాకైతే కనిపించలేదు. మీరు ఒకసారి చెక్ చేసుకొని ఈ రెండు ఉన్నవే తీసుకోండి. ఇప్పుడు ఈ హెన్నాలో మన ఫింగర్కి ఉన్న టేప్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఇలా డిప్ చేసేయాలండి. అన్ని ఫింగర్స్ కూడా ఈ విధంగానే డిప్ చేసేసుకోండి. ఈ విధంగా చేయడం వలన మనకి ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా చాలా ఈజీగా గోరింటాకు అనేది పెట్టేసుకోవచ్చు. అయితే ఇలా డిప్ చేయడం వలన మనకి ప్లస్ ఉంది, మైనస్ ఉందండి. ప్లస్ అయితే మనకి చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు, అదే మైనస్ అయితే డిప్ చేయడం వల్ల చేతికి గోరింటాకు అనేది ఎక్కువ వచ్చేస్తుంది. అదే మనం మామూలుగా కొద్ది కొద్దిగా చేతితో తీసుకొని పెట్టుకుంటే అంత ఎక్కువ గోరింటాకు వేస్ట్ అవ్వదు, కానీ ఇలా ఎక్కువ పెట్టుకుంటేనే బాగా పండుతుందండి. మనం లైట్గా పెట్టుకుంటే లైట్గానే పండుతుంది, అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేనైతే అన్ని ఫింగర్స్ని కూడా డిప్ చేసేసాను. ఇప్పుడు ఇది 6th వరకు ఉండనవసరం లేదండి, ఒక 5 to 10 minutes ఉంటే సరిపోతుంది. ఒకవేళ మొత్తం డ్రై అయ్యేంత వరకు ఉంచుకుంటామంటే అది మీ ఇష్టం. ఎక్కువగా గోరింటకు పెట్టుకొని ఎక్కువసేపు ఉన్నట్లయితే బ్లాక్గా పడుతుందండి, అదే మీరు లైట్గా పెట్టుకొని కొద్దిసేపు ఉంచుకున్నట్లయితే కొంచెం రెడ్డిష్ వస్తుంది. ఇంక తర్వాత నేను ఇక్కడ ఫింగర్స్కి ప్లాస్టర్ చుట్టుకున్నాను కదండి, ఈ ప్లాస్టర్స్ని ఇప్పుడు రిమూవ్ చేసేయాలి. చాలా జాగ్రత్తగా చేసుకోండి, ఎందుకంటే ఇది కొంచెం చిన్నది, ఎక్కడ చేతిలో పడినా సరే వెంటనే పండిపోతుంది. కొంచెం కేర్ఫుల్గా తీసుకోండి. అయితే ఇక్కడ మొత్తం ఆరకముందే నేను తీస్తున్నానండి, ఎందుకంటే ఇక్కడ నేను కొంచెం డిజైన్ పెట్టేసరికి ఆరుతుంది కదా అని తీస్తున్నాను. ఫుల్గా 6th వరకు ఉంచుకుంటే ఇంకా మంచిది. ఈ ప్లాస్టర్ పెట్టుకోవడం వలన ఈ గోరింటాకు ఒకే లెవెల్లో వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తుంది. మీరు కావాలనుకుంటే చేతితో లేదంటే ఏదైనా పుల్లతో కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఫింగర్స్ డిప్ చేయడం వలన గోరింటాకు ఎక్కువ వచ్చేస్తే గోరింటాకు వేస్ట్ అవ్వకుండా ఒక పుల్లతో తీసేయండి. చూడండి, నేను అన్నీ కూడా రిమూవ్ చేసేసాను, గోరింటాకు ఎంత నీట్గా వచ్చిందో కదా. ఇప్పుడు నేను డిజైన్ అయితే పెట్టుకుంటాను. ఈ డిజైన్ ఏదైనా పుల్లతో పెడతాం కాబట్టి కొంచెం లైట్గానే వస్తుందండి. కొంచెం దళసరిగా గోరింటాకు పెట్టుకుంటే కొంచెం బాగా పండి ఎక్కువ రోజులు ఉంటుంది, అదే మీరు చాలా లైట్గా పెట్టుకుంటే వెంటనే పోతుంది. చేతులు ఎక్కువగా వాష్ చేసే పని లేని వారికి ఎక్కువ రోజులు ఉంటుందండి. ఎక్కువగా ఇంట్లో పనులు అయి చేసుకునే వారికి ఈ గోరింటాకు ఒక 2-3 డేస్ కన్నా ఎక్కువైతే రాదు. పనేమీ చేయకపోతే ఒక 5 to 6 డేస్ అయితే ఉంటుందండి. వెంటనే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటే ఇది 2 మినిట్స్లో పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చండి. బాగుంటుంది, సేమ్ గోరింటాకులానే అనిపిస్తుంది, ఇంకా బాగా రెడ్గా పండుతుందండి. అంతా కూడా చూపిస్తాను. ఇలా నేను డిజైన్ అయితే వేసేసుకున్నాను. మీకు టైం ఉంటే ఎక్కువసేపు డ్రై అవ్వనివ్వండి, ఒకవేళ టైం లేకపోతే వెంటనే వాష్ చేసేసుకోవచ్చు కూడా. నేనైతే ఒక 15 మినిట్స్ అయితే ఉన్నానండి, తర్వాత నేను వాష్ చేసేసుకుంటున్నాను. ఈ వాష్ చేయడం కూడా మనం ఇలా చేయి మొత్తం నలిపేసి వాష్ చేయడం కాకుండా ఇలా మనం ఎక్కడైతే గోరింటాకు పెట్టుకున్నామో అక్కడ మాత్రమే అలా కొంచెం నెమ్మదిగా మనం స్క్రబ్ చేసుకుని మనం వాష్ చేయాలి. ఎందుకంటే వాష్ చేసేటప్పుడు ఆ గోరింటాకు మిగిలిన చేతికి కూడా అంటుకుపోతుంది, అందుకని అది అంటుకోకుండా వాష్ చేసుకోవాలి.
వాష్ చేసుకున్నాక ఇలా ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎంత రెడ్డిష్గా ఉందో, చాలా బాగా పండింది. నేను రెడ్ కలర్ కదండి తీసుకున్నాను, అందుకని ఇంత రెడ్గా పండింది. చేతులు అయితే చాలా అందంగా ఉన్నాయి. ఈ డిప్ హన్ అయితే చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఫాస్ట్గా గోరింటాకు పెట్టుకోవాలి అనుకునే వారికి ఇది చాలా బాగుంటుందండి. ప్రైస్ కూడా రీజనబుల్లే కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా చేతులు ఎంత అందంగా ఉన్నాయో, చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.